सोशल मीडिया वैरल का मारना तन आडियो पे स्पंदिंचारु कांग्रेस नायकुरालु पाल्वाई स्रवंती तानु एवरनी विमर्शिंचलेदनी मूडु सार्लु टिकेट इव्वकुन्ना कांग्रेस कु व्यतिरेकंगा मात्लाडलेदन्नारु तानु इतर पार्टीलोकी वेल्ले परिस्थिति लेदन्न स्रवंती आडियो वेरे पार्टी वाल्ल पने अन्नारामे నేను అలాంటి మాట ఏమీ అనలేదు మీరు దయచేసి వెళ్ళి వినండి ఏంటంటే అదొక మాకు ఎక్స్‌పీరియన్స్ కాబట్టి అతి జాగృతగా ఈసారి క్యాండిడేట్ ని ఫైనలైజ్ చేస్తారు అన్న భావన తప్పించి ఇంకా దాంట్లో నేను ఎలాంటి భావన చెప్పలేదు పార్టీని క్రిటిసైజ్ చేయలేదు ఎవర్ని క్రిటిసైజ్ చేయలేదు మీరు దయచేసి ఆడియో మళ్ళా విని నన్ను అడగండి చూడండి 2009 లో నాకు టికెట్ ఇవ్వలేదు 2014 లో ఇవ్వలేదు 2018 లో ఇవ్వలేదు నేను ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గాని కాంగ్రెస్ పార్టీని దాటి బయటికి వెళ్ళిన సూచనలు మీకు ఎప్పుడైనా కనపడ్డాయా కనపడలేదు కదా పుట్టుకతో కాంగ్రెస్ వాళ్ళం నేను పోయి ఇంకో పార్టీలో ఇమిడే పరిస్థితే లేదు మేము ఎందుకు పోతాం ఇప్పుడు ఆడియో బయటికి ఎట్లొచ్చింది మేడం ఎవరు చేశారు అనుకుంటున్నా ఇది డెఫినెట్లీ ఆపోజిషన్ పార్టీ పనిలే కాంగ్రెస్ పార్టీలు అన్ని సజావుగా సాగుతున్నాయి సభంత సక్సెస్ఫుల్ అయ్యిందంటే ఎట్లా గిపుల గీకేయాలని అనుకుంటారు ఏషిన్రు మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రాకముందే కాంగ్రెస్ లో రాజకీయం వేడెక్కింది టికెట్ తమకే వస్తుందంటూ కొందరు నేతలు ప్రచారం చేసుకుంటున్నారు కాంగ్రెస్ టికెట్ కోసం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి శ్రవంతి చెల్లమల్ల కృష్ణారెడ్డి మధ్య పోటీ నెలకొంది కాంగ్రెస్ కార్యకర్తతో పాల్వాయి శ్రవంతి మాట్లాడిన ఆడియో కాంగ్రెస్ లో కాకరేపుతుంది ఇంతక ఆడియోలో ఏముందో ఓసారి చూద్దాం ఆను ఎవరు గురించి మాట్లాడండి సార్ గురించి పెద్ద సార్ పెద్ద సార్ గురించి తర్వాత ఎవరు గురించి మాట్లాడండి మరి ఆయన కృష్ణారెడ్డి అభ్యర్థి అయితే ఆయన్ని పరిచయం చేసి ఆయన గుణగణాలు పూర్వపోరోత్తరాలు చెప్పి కాంగ్రెస్ పార్టీకి పాటుపడతాడు ఈయనకు అందరూ అది చేయాలని చెప్పి చెప్పడం ఒక మాట చెప్తాడు కానీ లోపాయ గారి ఒప్పందం ఉందంట మేడం మరి మాది నిజమా కాదా అనేది మనకే తెలియదు కార్యకర్తలు కాదు అవన్నీ మంచిగానే మాట్లాడతారు అసలు నాకు ఒక మాట చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ గెలవాలన్నా ఓడిపోవాలన్నా గెలవాలి మరి ఆయనకి ఎన్నోట్లు పడతాయి అదే కదా మా బాధ అంతా ఇప్పుడు ఆయనకి ఇస్తే మాత్రం ఓడిపోతాడు మరి అది రేవంత్ రెడ్డికి తెలుసా ఫరూ తీసుకుంటాడా ఆల్రెడీ హుజూరాబాద్ లైంది ఆలోచించండి అదే మేడం మరి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తారా లేదా మరి అసలు ఏంది అని ఖచ్చితంగా చేస్తాను చేయకపోతేనే నేను అంత మీటింగ్ అయిందా కృష్ణారెడ్డిని చూసి వచ్చిండ్రా నేను పిలిచినందుకు వచ్చిండ్రా సార్ని మిమ్మల్ని మరి సార్ అభిమానులు చాలా మంది ఉన్నారు కదా మా అవును మరి ఎందుకు చూసి వచ్చిండ్రు వచ్చినోళ్ళు వేదిక మీద ప్రతి నాయకుడు ప్రతి మన సార్లందరూ పాల్వాయి గోవర్ధన్ సార్ చెప్పమే చేసిర్రు ఎందుకంటే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పుట్టిన గడ్డ మునుగోడు మరి అదే వారి బిడ్డగా మీకే మీకు టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ బతుకుతుంది బట్ట కడుతుంది అని వాళ్ళు అందరు క్లియర్ గా అదే మాట మాట్లాడిండ్రు కదా నాయకులందరూ మాట్లాడినప్పుడు ఈయన ఒక్కడు మరి ఈయన గురించి మాట్లాడలేదు ఈయన పేరు కూడా తీయలేదు అక్కడ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి స్పీచ్ ఇస్తాడు ఆయన తిరుమల కృష్ణారెడ్డి అంటే ఆయన వెనక నెల్లి పడ్డాడు అంటారు అంటే మనం అయితే గుర్తుపడతాం నిన్న ఈ రోజు పేపర్ లో చూసిన నేను ఎక్కడ ఉన్నా నేను పక్కనే ఉన్నా కదా అదే ఏమో మేడం మీరైతే గట్టి ప్రయత్నం చేసి టికెట్ అయితే మీరే తెచ్చుకోవాలి తర్వాత ఇక సరే సరే ఓకే ఓకే థ్యాంక్ యూ